విశాఖ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వ చర్య దారుణమని ప్రభుత్వాన్ని మా స్కూల్ అడిగినందుకు సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనను తౌజన్యంగా పోలీసులతో కొడుతూ తీసుకెళ్లడాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి పులిప్రసాద్ ఖండించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ చర్య మంచిది కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కక్షపూరితంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారి యొక్క పరిస్థితి చూసినట్లయితే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో వ్యవహరించినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఆయన విధులు నిర్వహిస్తుండగా కరోనా కోసమని చెప్పేసి మాకు మాస్కులు కావాలని చెప్పేసి అడగడంతో ఆయన గట్టిగా అడిగాడనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఉత్తినే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన మనస్తాపానికి గురయ్యారు. మనస్తాపానికి గురయ్యి ఆయన ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళని తిట్టాడనేటువంటి నెపంతో నడి రోడ్డు మీద ఆయన్ని బట్టలు ఇప్పి చేతులు కడేసి ఎండలో పడుకోబెట్టి మరీ అతి దారుణంగా పశువుల కంటే హీనంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నం పోలీసులు వ్యవహరించారు. వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అలాగే ఎవరైతే ఈ సస్పెన్స్కి గల ముఖ్యంగా వ్యవహరించారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. విచారణ జరిపించి వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే లాక్డౌన్ ఉందో లాక్డౌన్ కూడా లెక్క చేయకుండా మేము ఉద్యమాలు చేపడతామని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను.